బట్ ఇవాళ పోలింగ్ టర్న్ అవుట్ చాలా తక్కువ ఉందని విన్నాను నేను మార్నింగ్ నుంచి. ఇస్ దట్ ట్రూ? అంటే ఇప్పుడు కూడా క్రౌడ్ చాలా తక్కువ ఉంది కదా. సో ఎనీవేస్ యాక్చువల్గా ఓటింగ్ అందరూ చెయ్యాలి. మరి రకరకాలుగా చెప్తున్నాము, ఎవరు ఎంతవరకు రీచ్ అవుతుంది ప్రజలకని తెలియటం లేదు. కానీ అంటే పాలిటిక్స్ గురించి మంచి చెడు అందరం మాట్లాడుకుంటాం, ఇది బాగుంది ఇది బాగాలేదు అని అన్నీ ఫైన్. బట్ ఇది ఎందుకు మనకి అని మనం అవాయిడ్ చేసేస్తే టోటల్ మన భవిష్యత్తు ఇంటూ మోర్ అండ్ మోర్ డార్క్నెస్. ఇప్పుడు ఎంతైతే డార్క్నెస్ ఉందో సరే దీనిని మనం ఐ మీన్ టు జస్ట్ త్రో దిస్ అవే, ఓన్లీ ఆయుధం మనకున్నది ఓటింగ్. సో అందరూ వచ్చి ఓట్ చేయాలి. వాళ్ళు ఎంతమంది ఓట్ చేశారో నాకు తెలియదు, బట్ యూ మస్ట్. అందుకే యాక్చువల్గా రాజశేఖర్ గారు కూడా హీఈస్ నాట్ సపోజ్ టు కమ్ అవుట్. మీ అందరికీ తెలుసు వాట్ ఆల్ హీఈస్ గాన్ త్రూ. బట్ అయినా కూడా ఆయన ఇన్సిస్ట్ చేసి లేదు, అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ ఆయన వచ్చి నేను ఓట్ చేస్తాను అని చెప్పారు. సో వి జస్ట్ కేమ్ ఇన్ అండ్ డిజర్వ్డ్ పీపుల్కి ఓట్ చేయాలి, పనిచేసే వాళ్ళకి ఓట్ చేయాలి. దట్స్ ఆర్ బేసిక్ డ్యూటీ. ప్రతిసారి ఈవీఎం ఉండే బ్యాలెట్ దాన్ని ఎలా ఉపయోగించారు కదా. అంటే యాక్చువల్గా మనకి టెక్నాలజీ బాగా బెటర్ అయింది, థింగ్స్ విల్ బి మచ్ బెటర్, అకౌంటింగ్లో వచ్చి మోసాలు జరగవు, ఈవీఎంస్ ఉంటే ఇట్ విల్ బి ద బెస్ట్ థింగ్ అని అనుకున్నాం. బట్ దానిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని గత ఎన్నికల్లో అంతకుముందు ఎన్నికల్లో సో మచ్ వేరే. అందుకని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అన్నట్టు మళ్ళీ మన ఇనీషియల్ స్టేజ్కి వచ్చి ఇవాళ ఇలా జరిగింది ఎలక్షన్. బట్ వన్ థింగ్, మనము అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అవన్నీ మనకు అవసరమే, రైట్ ఫ్రమ్ మన కల్చర్ ట్రెడిషన్ దగ్గర నుంచి కూడా నేను చెప్తున్నా. బట్ ప్రతిదానికి కూడా ఎంతవరకు అవసరమో అంత తీసుకోవాలి, ఎంతవరకు అవసరం లేదు అక్కడ వదిలేయాలి. మనం ఎంతవరకు అది ఫాలో చేస్తాం నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇప్పుడు పాలిటిక్స్ కూడా అట్ వెరీ డిఫికల్ట్ టు టాక్ అబౌట్, అలాంటి ఒక సినారియో ఇప్పుడు నడుస్తుంది. సో ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్, కానీ ఐ డోంట్ నో, మేబీ దీని కౌంటింగ్ తర్వాత దీంట్లో ఏమున్నాయని రేపు చెప్తారు. మళ్ళీ అగైన్ విల్ వీ గో టు ఈవీఎం, వేర్ ఈస్ అన్ ఎండ్ టు దిట్. బట్ ఏదేమైనా కూడా ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ పబ్లిక్. సో మనం కరెక్ట్గా ఓట్ చేసి కరెక్ట్ అయిన నాయకులను ఎన్నుకున్న రోజు గుడ్ థింగ్స్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ టు అస్. సో ప్లీజ్ ఓట్ అన్నిటి. ఐఎమ్ జస్ట్ స్క్వైరింగ్ ఇట్ బ్యాక్ టు సెలబ్రిటీస్. మీ అందరికీ నమస్కారం అండి. నాకు కరోనా డిసీజ్ వచ్చి ఇప్పుడే ప్రెస్ని మీట్ చేస్తున్నా. మీ అందరి ప్రేమ, మీ అందరి ప్రార్థన నా ప్రాణాలని కాపాడింది. ఇప్పుడు 2-3 రోజులుగానే ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా నేను తిరుగుతున్నాను. అంటే ఇంట్లో ఇవాళ ఓటింగ్ ఎలా రావాలి అని ఇన్సిస్ట్ చేసి నేనే వచ్చాను. ఎందుకంటే ఇది మన డ్యూటీ, మన భవిష్యత్తు, మనం సరైన వాళ్ళని ఎన్నుకుంటేనే బాగుంటుంది. సో అందుకోసం ఓటింగ్కి వచ్చాను. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా ఎందుకంటే నా లంగ్స్ చాలా ఎఫెక్ట్ అయ్యింది. ఇంకా 1 or 2 మంత్స్ అవుతుంది నార్మల్ రావడానికి. మీ అందరికీ నమస్కారం అండి. ఓకే.